జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మనవైతే ఏం చేయటం లేదు అని. దానికి నేను నిర్భయంగా ధైర్యంగా ఆనందిస్తున్నాను. ఎస్ కరెక్ట్, ఈరోజు ఇంతవరకు ఎక్కడా కూడా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పని అనేది జరగలేదు. దానికి రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనందరూ తెలుసు, ఏ రోడ్డు పైన కూడా ఒక శిలా పథకం పసుపు రంగుది వేస్తూ ఉంటారు, అక్కడ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లని బోర్డు వేస్తూ ఉంటారు, కానీ చేయకుండా వదిలేసిన పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా కొన్ని వర్క్స్ పాపం చాలామంది అమాయకులు, కొంతమంది వర్క్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది కదా అని ధనాధన చేసేసారు. వాళ్ళ డ్యూస్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కూడా పే చేయకుండా ఒక సంవత్సరం రోజు చేసిన వర్క్స్ అన్ని కూడా, అట్లాగే కొన్ని వేల కోట్లు ఈరోజు 60,000 కోట్లు పెండింగ్ పెట్టేసి ఆ బాధ్యత అంతా కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి మీద, ఆయన చేసిన అప్పులన్నీ కూడా మా ముఖ్యమంత్రి మీద వేసేసేకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెయ్యగా, ఏవైతే ముఖ్యంగా పేదలకి ఇంపార్టెంటో, ముఖ్యంగా వ్యవసాయం రైతుల కోసం అయితేనేమి, అదేవిధంగా వైద్య ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారి ఆరోగ్యం కోసం వైద్యం అయితేనేమి, అదేవిధంగా చదువు, ఈరోజు పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చదువుకుని ఉన్నత స్థానానికి పోవాలని ఆరోజు రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని కొనసాగించాలని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలను ఏవైతే చెప్పున్నాడో అవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి ఈరోజు ఈ 6 నెలల్లో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. అందువలన ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది, ఈ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్యాజెట్లు కావచ్చు, ఆలస్యమై ఉండొచ్చు, కానీ ఈరోజు అవన్నీ కూడా ఒక్కొక్కరికి వస్తున్నాయి. ఈరోజు రివర్స్ టెండర్తోటి తెలుగుదేశం చేసి అక్రమంగా దోచుకున్న అమౌంట్ని కూడా వెనక్కి కప్పిస్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రానికి ఎంతో ఆదా చేస్తా ఉన్నాడు. వీటన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని కాపాడేదానికి మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఇంక మీదట ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఫిబ్రవరి మార్చి లోపుగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారో, ఏవైతే నవగత పథకాలు చెప్పున్నాడో అవన్నీ కూడా పెద్దలకు అందించిన తర్వాత ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మనం అంతా కూడా ఫాస్ట్గా చేద్దాం. ఈ 6 నెలలు 8 నెలలు మన వాళ్ళందరికీ చెప్పండి, ఓపిక పట్టమని చెప్పండి అని మా అందరికీ చెప్పడం జరిగింది.